అనంతపురం జిల్లా గుడిబండ మండలం దేవరహాటి గ్రామ పంచాయతీ పరిధిలో ఫలారం గ్రామానికి చెందిన విశ్వేశ్వర ఇంటి ముందు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ చేతి కందే విధంగా ప్రమాదకరంగా ఉండడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గుడిబండ మండలం ఏఈ విశ్వనాథ్ను వివరణ కోరగా ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ಸರ್ ಇಲ್ಲಿ ಕರೆಂಟಿನ ಚಾನ ಪ್ರಾಬ್ಲಮ್ ಮಕ್ಕಳು ಮರಿ ಎಲ್ಲ ಇಲ್ಲೆಲ್ಲ ಓಡಾಡ್ತಿರ್ತವೆ ವೈರು ತಂತಿ ಎಲ್ಲ ಮುಡ್ಕೊಳಕ್ ಹೋಗ್ತವೆ ಕರೆಂಟ್ ನೀರಾಗಿ ಎಲ್ಲ ಶಾರ್ಟ್ ಆಗ್ತಾ ಇರ್ತೈತೆ ನೀರೆಲ್ಲ ಇದನ್ನ ಬೇರೆ ಕಡೆ ಎಲ್ಲಾದ್ರೂ ತೆಗ್ದಿಟ್ಟಂಗ್ ಮಾಡ್ಬೇಕು. ಇಂತ ಮುಂದೆ ಏನೇನು ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಏನೇನು ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಚೇಸ್ತಾರ వాళ్ళు ఏమి చెప్పలేదు సార్, వచ్చి చూసుకోపోయారు, చేపిస్తాను అంటా ఉన్నారు. ఎన్ని రోజులు అయింది? నెల పైన. అప్పటి నుంచి ఎవరు? మా ఊరు సర్పంచ్ చెప్పాను, చేపిస్తామమ్మా చేపిస్తామమ్మా అంటాడు, చేపించాడు ఆయన. ఇది సార్ సమస్య. ఇక్కడ టెంపాల్ అన్ని వస్తాయి సార్, టెంపాల్ కి తగులుతుంది టర్నింగ్ ఆటోలు. ಈ ಪಿಲ್ಲೋನ್ ಪಟ್ಕೊಂಡಿ ಸರ್, ಈ ಪಿಲ್ಲೋನ್ ಶಾಕ್ ಕೊಟ್ಕೊಂಡಿ ಸರ್, ಆಸ್ಪತ್ರೆ ಕಳಿಸ್ಕೊಂಡು. ಈ ಪಿಲ್ಲೋನ್ ಚಿನ್ ಪಿಲ್ಲೋನ್ ಸರ್, ಅಪ್ಪ ನುಂಚೆ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಹೋಗ್ತೀರಿ, ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಕಳಿಸ್ಕೊಂಡು. ಇದೆಲ್ಲ ಹತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಒಂದ್ ದಿವಸ ದಗದಾಗ ಎಲ್ಲ ಉರಿತಾಯ್ತು. ಎಷ್ಟು ದಿನದಿಂದ ಹೇಳಿದ್ರು ಅವ್ರು ತಿರುಗಿ ಹಾಕೊಂಬಿದ್ರೆ ಮೇನ್ ರೋಡ್ ಅಲ್ಲಿ ಗಾಡಿಗಳು ಓಡಾಡ್ತಿರ್ತವೆ. ಗಾಡಿಗಳು ಮೊನ್ನೆ ಟೆಂಪೋ ಬಂತು, ರಿವರ್ಸ್ ಬಂದೇ ಬಿಡಿಸ್ಕೊಳಕಾಗಲ್ಲ, ಬ್ರೇಕ್ ಹಾಕೋದಕ್ಕೆ ನಿಂತ್ಕೊಂಡ್ಬಿಡ್ತು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಕರೆಂಟ್ ಹೋಗೋದು. చెప్పండి ఎంత లైన్ మ్యాన్ చెప్తారు. లైన్ మ్యాన్ ఏఈ తక్కువైతే ఏఈకి అర్జీ రాసి ఇచ్చిండి అని. ఏఈ వచ్చి చూసుకొని పోయిన అడిగితే ఏమీ చేయలేదు. మళ్ళా తిరిగి కస్టమర్ కేర్ ఫోన్ చేస్తాను, కస్టమర్ ఫోన్ చేసినాక కూడా వాళ్ళు ఏమి స్పందించడం లేదు. చేపిస్తారు ఏఈకి సార్ చెప్పండి, చేస్తారు అంటారు వాళ్ళు, ఏమి చేసింది సార్? సర్పంచ్ ఏం చెప్తున్నారు? సర్పంచ్ చేపిస్తాను అంటా ఉన్నారు, చేపించి. ఎన్ని రోజులు? ఇప్పుడు 2 నెలల 3 నెలల నుంచి చెప్తాను సర్పంచ్. అప్పటి నుంచి రాలేదు. ఇది సమస్య పలారం గ్రామంలో. పలారంలో విద్యుత్ సమస్య ఉందని ఆరోపిస్తున్నారు. పలారంలో అది ట్రాన్స్ఫార్మర్ నేను 10 రోజుల నాడు ఇన్స్పెక్ట్ చేయటం జరిగింది. అక్కడ సింగిల్ డ్రమ్ మార్చమని వినియోగదారులు అడిగారు, దానికి మీ సేవలో అప్లికేషన్ పెట్టమని చెప్పాను. మీ సేవలో అప్లికేషన్ పెట్టిన తర్వాత శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు దానికి సరిపడా నెసరీ పేమెంట్స్ చేసిన తర్వాత అది ఆ దగ్గరలో ట్రాన్స్ఫార్మర్ని దగ్గరలో ఉన్నటువంటి 11 KV లైన్ కింద మార్చడం జరిగింది. మొత్తానికి మీ సేవలో అప్లై చేయాలి, అప్లికేషన్ పెట్టండి. అదే వాళ్ళు చెప్తా ఉండేది ఏమంటే మూడు నెలలైంది అర్జీ ఇచ్చి ఏఈకి, ఎవరు పట్టించుకోలేదు, కొన్ని కూడా చేయలేదు. నేను ఆ సమస్య అది వెరిఫై చేసిన తర్వాత ఏడీగా డిస్ట్రిక్ట్ కూడా తీసుకెళ్ళాను. ఏడీ సార్ కూడా దాన్ని పరిశీలించి మీ సేవలు అప్లై చేయించుకున్నారు. అదే విషయం కమ్యూనిటీ కూడా చెప్పడం జరిగింది.